सीएम केसीआर का बीजेपी कायदीन पर पहली बार हमला, जुबाने काट देने की दी वार्निंग। रियासत तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव ने रियासती बीजेपी स्टेट लीडर बंडी संजय व बीजेपी कायदीन पर बरहम हुए। प्रगति भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए सीएम केसीआर ने पहली मर्तबा बीजेपी पार्टी कायदीन पर बरहम होते हुए खबरदार किया। कहा कि अगर केसीआर को जेल भिजाने की तो दूर की बात, केसीआर पर हाथ भी पड़ता है तो बीजेपी कायदीन की जुबानें काटने की वार्निंग दी। इस मौके पर कहा कि दिल्ली में एहतजाज करने वाले किसानों की हिमायत का भी ऐलान किया। कहा कि मरकजी हुकूमत हमेशा किसानों के खिलाफ काम कर रही है, हम इसे कतई बर्दाश्त नहीं करेंगे। इस मौके पर पेट्रोलियम मसनूआत पर CESS वापस लेने का मुतालिबा किया। ब्यूरो रिपोर्ट, एच एन न्यूज। ఆన్ ద అదర్ హ్యాండ్ వరి దాన్ని వేయమంటావు నువ్వు అంటావు, ఢిల్లీ బీజేపీ వరి దాన్ని వేయద్దంటది, ఇక్కడ సిల్లీ బీజేపీ వరి దాన్ని వేయాలట, ఏది కరెక్ట్? ఢిల్లీ బీజేపీ కరెక్టా, ఇక్కడ సిల్లీ బీజేపీ కరెక్టా? వాట్ ఈజ్ రైట్? నేను మాట్లాడినా వ్యవసాయ శాఖ మంత్రి గారు, నేను కూర్చొని ఇది ఏం స్టేట్మెంట్ అని నాకు అర్థం కాదు. ఈ దరిద్రుడు ఇట్లా ఇచ్చాడు, ఇదిగో బాధ్యత ఉందా, బరువు ఉందా, అసలు ఏం నాకు అర్థం కాదు తమాషా అని చెప్పి అడిగితే మాట్లాడితే నేను కేంద్ర మంత్రిని అడిగిన నిన్న ఏమండి మరి నువ్వు నాకు స్వయంగా ఇట్లా చెప్పినావు, మార్చమని చెప్పినావు, నాతో రాయించుకున్నావు, బాయిల్ రైస్ ఒక కిలో కూడా ఇయ్యమని చెప్పి ఇంకో 5 లక్షలు నిదన్న పెండింగ్ పెట్టుకున్నావు, ఈ సంవత్సరం టార్గెట్ ఏమంటే ఇస్తలేదు, ఇంకా తెలుస్తలేదు. మరి మీ అధ్యక్షుడు వరి మాత్రమే పండించండి, ఎట్లా కొనరో చూస్తాం, ఎవరు కొంటారు, నువ్వా నేనా కొనేది అడిగిన నేను. నేను ఐసా కాయసా బోల్తే బోలే, ఇలా పేపర్లలో వస్తే తెప్పించుకొని చూడమని చెప్పింది. అబద్ధాలు చెప్పడం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన టవాకులు చవాకులు పెరగడం, ఇష్టమొచ్చిన పద్ధతులు ఎవరం పడితే వాళ్ళను ఏది పడితే అది మాట్లాడడం, ప్రజలను తప్పుదారి పట్టేయడం, ఇన్ని రోజులు మీ ఆటలు చెల్లినయి బిడ్డ, మీ నోటికొచ్చినట్టు కూస్తున్నారు కారుకూతలు. దళితుల కోసం గిరిజనుల కోసం పెట్టినటువంటి అట్రాసిటీ చట్టాన్ని పట్టుకొని ఒక విధవ లొటపీస్ చట్టం ఉంటాడు. ఎవరు లొటపీస్? చట్టాలు గౌరవం లేదు, కోర్టు గౌరవం లేదు, దళిత గిరిజన ప్రజలంటే భయం లేదు మీకు? నేను తమాషా ఇస్తున్నారా ఈ రాష్ట్రంలో? ఏమో మీ అరాచకమా? ఏం చేసింది మీరు? ఏ వర్గం ప్రజలు చేసినారు? మీ 7 ఏళ్ల పరిపాలన ఈ దేశానికి ఉరగబెట్టింది ఏంటి? ఒక్క మంచి పని ఉందా మీ కేంద్రం చేసిన, ప్రభుత్వం చేసిన మంచి పని ఒక్కటి? మీరు దళితులకు చేసిండ్రా, గిరిజనులకు చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, రైతులకు చేసిండ్రా, నిరుద్యోగ యువకులకు చేసిండ్రా? ఒక్క మాట మీద నిలబడ్డరా? 15 లక్షలు ఇస్తామని ఇచ్చిండ్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిండ్రా? ఎస్, ఐఎమ్ క్వశ్చనింగ్ యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ క్వశ్చనింగ్. ఏ మాట మీద నిలబడరు మీరు? సందర్భం వచ్చినప్పుడల్లా భావోద్వేగాలు రెచ్చగొట్టడం. ఒక హుజూరాబాద్ కాదు, అంతటి ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎలక్షన్ గెలుస్తాం, ఓడతాం, మస్తు జరుగుతుంటాయి. మన నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీలో ఇదే బీజేపీ చిత్తు చిత్తుగా డిపైడ్ పోయింది. అప్పుడేం మాట్లాడతారు? నాగా ఏదో పెద్ద పలయం బద్ద వ్యక్తం వచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించినాం ఇప్పటిదాకా. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మాట్లాడలే, నాకు ఇంత మంట ఎందుకు మడుతుందంటే వ్యక్తిగతంగా నన్ను నిందించిన నేను మాట్లాడలే, పర్సనల్గా నా మీద పడ్డా నేను మాట్లాడలే, కుక్కలు మరుగుతారే పెద్ద ఎవడు పడుచుకుంటారని మాట్లాడలే, కేర్ చేయలే. కానీ రైతాంగం యొక్క బతుకుతుంది ఇలా తిరగాట మారుతున్నారు కాబట్టి, పంటలు వేయమని బాధ్యత రైతాంగం చెప్తున్నారు కాబట్టి, మీ మాట నమ్మి ఒకవేళ వడ్డు పండిస్తే రైతులు రేపు పొద్దున మునుగుతారు కాబట్టి, వాళ్ళని ఎట్టి పరిస్థితులు మునిగిపోనియద్దు, కాపాడుకోవాలి కాబట్టి నేను ఆవేదనతో మాట చెప్తాను. ఏ వ్యవహారం చక్కగా ఉన్నది? సింపుల్ ముచ్చట్నండి, ఒకటే మాట దయచేసి, ఎక్కువ లేదు. కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటా వడ్డు తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నదా? కమాన్ స్టేట్ దా. నేను మా వ్యవసాయ మంత్రి గారిని పంపిస్తా, ఆయన బాగా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. నువ్వు రా డిబేట్కి అడగస్తావు, నువ్వు వంట అంటే మేము పడ్డాంటున్నావా? ఇన్ని నీళ్లు తెచ్చి, ఇన్ని ప్రాజెక్టులు కట్టి, ఇంత కరెంటు తెచ్చి, ఇలా రైతాంగం కార్లు కొనుక్కుంటున్న ఊళ్ళల్లో ఊళ్ళు ముఖాలు తెల్లబడ్డాయి, హైదరాబాద్లో కూడా వాపసు పోయి ఇల్లు చదువుకుంటున్నారు, ఊళ్ళల్లో సంతోషపడుతున్నారు. ఒక ధరికి వచ్చే తెలంగాణను నీ చిల్లర రాజకీయం కోసం నీ కంపు నోరుతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మెడలు వస్తావు, ఎవరి మెడలు వస్తావు?
నీ మెడ నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడితే ఊకోడు కేసీఆర్. నన్ను అంటే నేను పడ్డా, కానీ తెలంగాణ రైతులు మోసం చేస్తా, తెలంగాణ రాష్ట్ర ఎకానమీ నాశనం చేస్తా? నో. మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నీతిమంతంగా డిసిప్లిన్గా ఫిస్కల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేసినాం. ఒక్క పెట్రోల్ ధర కాదు, పెట్రోల్ ధర పెంచడం ద్వారా పేద ప్రజల యొక్క జేబులు దోపిడీ చేసి వాళ్ళ కొంపలు ఆర్చింది మీరు. అన్ని నిత్యావసర సరుకులు అసలు వాస్తవం స్టోరీ ఇట్లుంటే మీరేందో పవిత్రులు అన్నట్టు, మీ సార్ గొప్పోళం అన్నట్టు, మా అంత సిపాయి వేరు అన్నట్టు అడ్డం పొడుగు మాట్లాడడం. చాలా జాగ్రత్త, ఇప్పటిదాకా క్షమించినాం, ఇప్పటి నుంచి మాత్రం క్షమించాం. కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గారు, మంచిది కాదు నీకు. నేను కూడా పనిచేసిన కేంద్ర మంత్రిగా చాలా హుందా ఉండాల, పెద్ద పదవిచ్చిన గౌరవంగా మాట్లాడాలి. ఇది కూడా హుజురాబాద్ ఎలక్షన్లో పోయి కేసీఆరే బాధ్యుడు అని మాట్లాడతాడు. అన్ని అవద్దాలు, పచ్చి అవద్దాలు. ఈయన అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మంత్రి ఉండే, అప్పుడు చేసిన దానివల్ల మేము ఇప్పుడు పెంచిన ధర అని మాట్లాడతలేదు. ఇదా ఉందా నిజం లెక్కాచారం చూపిస్తావా, వస్తావా? ప్రతి విషయాన్ని కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం మంచి చేయాలి ఎవరికి కూడా? వీళ్ళు రైతాంగానికి బాగా చేసిండ్రా, గిరిజనులకు బాగా చేసిండ్రా, దళితులకు బాగా చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా? నిరుద్యోగ సమస్య తీర్చి ఏం తీర్చినండి? పార్టీ వచ్చి నాకు అర్థం కాదు, ఎవరు ధరించారు? ఇంటర్నేషనల్ మార్కెట్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అన్నెసెసర్లీ ఇంక్రీస్డ్ లెవీడ్ ది సెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్, బర్డెన్ ఇన్ ది పాకెట్స్ ఆఫ్ ద పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్. నౌ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సిన్సియర్ టువార్డ్స్ పూర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ, ఇట్ ఈజ్ అప్ టు దెమ్ టు విత్డ్రా ది టోటల్ సెసెస్ లెవీడ్ బై దెమ్. ఐఎమ్ వెరీ క్లియర్. హమారే ఏచే న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.